ఒకసారి లోపలికి వెళ్ళి మరి ఏం జరిగింది ఏంటనే దాని గురించి రాజు వాళ్ళ భార్య లోపల ఉన్నారు, ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చంపాలి? ఏం చెప్పలేము, ఏం చెప్పలేము, నా దీపం అయింది ఇంకా. గొత్తు కోసి చంపిండ్రమ్మ ఆయనని. ఎలాంటి గొడవలు లేకుంటే పక్కోళ్ళు పగతోని ఇట్లా హత్య చేసారు. ఏం పగ లేదు, ఎందుకు చేసినో దేనికి బాగా వాళ్ళు లేదు, మొత్తంలో ఉండి దేని వల్ల చేసినో తెలియదమ్మా. మా ఆయనకు తాగించి తాగించి ఇంకా గొంతు కోసి చంపేసిండ్రు. ఇదంతా కూడా తెల్లవారుజామున జరిగిందని చెప్తున్నారు, మరి మీరేమన్నా ఉన్నారా? మేము లేమమ్మా, 2 గంటల వరకే మాత్రమే మేల్కున్నాము. ఇంకా 2 గంటల వరకే అట్లా మేల్కున్నాము. రా లోపలికి అంటే రాలేడు, వస్తా మీరు పండుకోండి నేను వస్తా అని చెప్పిండు. ఇంకా అంతే, సరే వస్తాడేమో అని చూసినాము, రాలేడు. మళ్ళీ ఒకసారి పోతే లేకుండే, బయట లేడు, ఎక్కడ పోయిండో, వస్తాడేమో అనుకున్నాము. 2 డేస్ కూడా అట్లనే చేస్తున్నాడు కదా రోజు అని చెప్పి ఇంకట్లనే అనుకుంటే రాత్రి లేదు, గంజాయి తాగే పోరళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళే ఇంకా ఇట్లా పక్కకు కొంచెం పగోళ్ళు ఉన్నారు, వాళ్ళు రాత్రి 3 గంటల మధ్యలో చేసిండ్రు ఈ సంఘటన. గొంతు సేవింగ్ చేసే దాంతో గొంతు కూడా చంపేశారు. అంటే సెలూన్ కూడా చూసుకుంటే మీ ఇండ్లు ఎదురుగానే ఉంది, అది మీ ఇంటికి ఎదురుగానే ఉంది, మరి అక్కడ రక్త మార్కలు ఇవన్నీ చూసినప్పుడు ఏమైనా మీకు అనుమానం వచ్చిందా? అంటే మాకు పోలీసులు వచ్చి లేపేంత వరకు మేము చూసుకోలేదు. ఇంకా పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిర్రు. వచ్చి ఎందుకంటే మాకు 2 డేస్ నుంచి నిద్ర లేదు కదా, అప్పుడు ఆ 2 రోజులు నిద్ర లేదని చెప్పి మేము పడుకొని పోయినాము. మాకు అప్పుడు నిద్ర పట్టేసింది. ఇక 5 గంటలకు పోలీసులు వచ్చి అమ్మమ్మ లేవమ్మా అని నన్ను లోపలికి వచ్చి లేపారు. అయితే సరే అని లేచినాము. చెప్పండి అని అంటే లేదమ్మా, మీ పేరే నదిదని అడిగిర్రు. ఇట్లా చెప్తే నా పేరు వరలక్ష్మి, అంటే వయసు ఎంత ఉంటుంది అంటే 43 అట్లా ఉంటుంది అని చెప్పిన. అంటే సరే మీ ఆయన పేరు అంటే రాజవ అని కంప్లైంట్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత సరే తనకు అంటే అనుమానం రాలేదు, ఎందుకంటే ఇంక వస్తుంటాడు కదా బయటికి, ఎందుకో అప్పుడప్పుడు వస్తుంటారు రాజు కోసము, తాగి కొంచెం అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు కదా, ఏదైనా యాక్సిడెంట్ లేదా అలాంటివి ఎలా ఉండవచ్చు అనుకున్నాను. కానీ అడిగినాను అప్పటికీ, ఏమైంది, ఏమన్నా అయ్యింది, ఏమన్నా రామా రాజుకు ఏమన్నా అయ్యిందో అన్నాను. ఏం కాలేదు, టెన్షన్ పడకు అని చెప్పిండ్రు. అన్ని డీటెయిల్స్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత సరే అమ్మ బయటికి రా ఒకసారి అని బయటకు తీసుకెళ్ళారు. బయటకు సెలూన్ దగ్గరికి తీసుకెళ్ళి లేదమ్మా రాజు చనిపోయిండు అని చెప్పారు. ఇంకా అంటే పోలీసులు చెప్పలేదు, మేమే ఆల్రెడీ చెప్పేశాము. ఎవరు మాకు అనుమానం ఉంది, వాళ్ళ పైన అనుమానం ఉంది, వాళ్ళే చంపిండ్రు. పాత కక్ష 31 డిసెంబర్ రోజు ఒక గొడవ, చిన్న గొడవ, దాని అప్పటి నుంచి ఇంకా వాళ్ళు మా మధ్యలో కక్ష పెంచుకున్నారు అంతే. ఇంకా ఆమె ఒడుతూనే ఉంటుంది, ఎప్పుడు పొద్దున్న లేస్తే వాగుతూనే ఉంటుంది ఏదో ఒకటి, నా 2 గాజులు దానికి రాను, వీడు సావని, ఇంకా వీడిని వీళ్ళు బంధుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది, కానీ చిన్న చిన్న గొడవల కారణంగా ఇక ఈ మధ్యలో పోగొట్టలేదు. ఇంకా అంటే ఇంకేం గొడవలు లేవు, అప్పటి వరకు ఇక ఊరి సర్పంచ్ అన్నాడు మీరు ఏ గొడవలకు, ఆమె ఏమన్నా మీరు వెళ్ళొద్దు ఆమె జోలికి వెళ్ళొద్దు అంటే సరేలే అని చెప్పేసి ఆమె ఎంత వరలినా ఆమె జోలికి వెళ్ళట్లేదు. మేమే ఈయన లోపల తీసుకొచ్చుకుంటున్నాము, వరలోని లే కుక్కలు ఎంత వరుతుంటాయి మనం కూడా అంతే అనుకోవాలి, ఇలా లోపలి కానీ లోపల తీసుకొస్తాము. ఇంకా అంతే తప్ప ఇంతవరకు వస్తుందని మేము అనుకోలేమమ్మా, మేము ఊహించుకోలేము కూడా. మాకు ఎంత పాపం చేస్తారని మేము అనుకోలేము, వాళ్ళని మంచిగా చూసినాం కానీ మాకు ఇంత అన్యాయం చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేము. గంజాయి తాగే పిల్లలే వాళ్ళు, వాళ్ళ గ్యాంగ్, ఒక గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ అంటే వాళ్ళ ఆ మత్తులో మొత్తం ఆయనని ఖచ్చితంగా చంపేసి ఉంటారు ఇంకా అంతే.
ప్రవీణ్ ప్రవీణ్ వాళ్ళ అమ్మ అనిత వాళ్ళ పిల్ల కూడా చాలా డేంజర్. ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది అమ్మాయి, ఆ పిల్ల కూడా చాలా డేంజర్. వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు అంతే. మేము వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళని కక్షతో ఎట్లా కొట్టాలనేది చూస్తున్నారు మా పిల్లలు. కానీ వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు వాళ్ళంతా లొంగిపోయినరు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు పోలీసులు మొత్తం ఇక్కడే ఉన్నారు. మొత్తం వాళ్ళ ఇంటి ముంగట కూర్చురు. వాళ్ళ ఇంటిపైన ఏదన్నా దౌర్జన్యం చేస్తారేమో అని చెప్పి వాళ్ళ ఇంటిపైన అక్కడే కూర్చురు, ఇక్కడ కూర్చురు, అక్కడే మొత్తం బస్తీ మొత్తం కూర్చున్నారు. కానీ వాళ్ళని మాత్రం ఎప్పుడు మా పిల్లలు వదిలిపెట్టారు. ఇంకా వాళ్ళని బయటకు వచ్చినా వదిలిపెట్టారు. అది మేమైనా వదిలిపెట్టాము. ఇంకా మేము కానీ మా పిల్లలు కానీ వదిలిపెట్టాము. అంతేమా, ఇంకా మాకు కావాలి, మానికి శిక్ష పడాలి. మానికి కూడా ఇలాంటి శిక్ష కావాలి. మా ఆయనను తెచ్చిస్తాడా వాడు? వాడు చంపినోడు మా ఆయనను తెచ్చిస్తాడా? ఎందుకు చంపాల్సింది వానికి? ఏం అవసరం చంపడానికి? మా ఇంట్లోకి వచ్చి చంపిండు కదా, ఏం అవసరం? వాను కూడా అలానే చంపుతాం మేము. రేపు పొద్దున వాళ్ళ తల్లిని కానీ వాని కానీ అలానే చంపుతాము. ఇంకా మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలని అంటే మేము పోలీసుల పైన కూడా దౌర్జన్యం చేస్తాం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము మా పిల్లలం ఎవరు మా ఎంపర్ రాకున్నా సరే ఇది మాత్రం ఖచ్చితంగా మేము మా పిల్లలు ఎంత కక్ష పట్టిరు అంటే అంత కక్ష పట్టిరు. మా ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ వాళ్ళు వచ్చిన ఇట్లా వాళ్ళని పైన మాత్రము ఎట్లా ఇసిరి కొడతామంటే అట్లా కక్ష ఉంది మాకు. ఇప్పుడు అట్లా చంపిండ్రు, అట్లా చంపిస్తేనే ఆ కొడుకులకు అనుభవం అవుతుంది, లేకపోతే ఏడైతుందమ్మా? ఇట్లానే విడిచిపెట్టుకుంటా పోతారు, జైలు బెయిల్ ఇస్తారు, మళ్ళీ బయటకు వస్తారు. ఇదంతా కూడా కేవలం సంక్రాంతి అప్పుడు ముగ్గు తొక్కారు అన్న గొడవ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా పగ పెట్టేసుకురంట. ముగ్గు తొక్కినందుకు పగ పెట్టుకురేమో. అంటే వాళ్ళ ముగ్గుని మీ అబ్బాయి తొక్కాడు? మా తమ్ముడు తొక్కిండంట. తొక్కలేరంట, పక్కోళ్ళు గిట్ట అన్నారంట, కుక్కలు బొల్రాడినాయి, అదే అయిపోయింది అయిపోయింది అన్నారంట. అప్పటి నుంచి మంచిగానే ఉండంట, తాత తాత అనుకుంటా మంచిగానే ఉండరంట. వీళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. మరి అంతట్లా ఏమైందో, మరి రాత్రి కూడా ఏమన్నాడు? మొన్నటిసారి అంటుండట తాగుదాం రా తాత తాత అని, అయినా వస్తలేడు. తాగినాకనే వాడు కూర్చునబెట్టిండట, చెప్పిండట కదా తాగినాక నేను తాగిపించి దాని మీద కూర్చునబెట్టి గొంతు కోసేసిండట. గడ్డం చేస్తా తాత కూసు అన్నాడంట, అంట కూసుండంట, కూసుంటే గొంతు కోసేసిండంట. అది పాత కక్ష అంటే కూడా అది ఏముంది మేడం? కాలి ముగ్గు అంటే ముగ్గు పోతే ముగ్గు వేసుకుంటాం. కానీ మా తమ్ముడు ఒక్కడు మాకు, మా తమ్ముడిని ఎట్లా ఓలగొట్టిండ్రు? మా తమ్ముడు మాకు ఒక్క తమ్ముడు లేకుండా అయిపోయాడు. మా నాయన అయితే లేడు, మా తమ్ముడు కూడా లేకుండా చేసారు మాకు. మాకు ఏం న్యాయం చేస్తారు? మా తమ్ముడికి మాత్రం వాడిని ఎట్లా చేయాలి? ఇంకా అట్లనే చేయాలి, ఏం చేయాలో అది ఆ పెద్దలకు తెలుసు అమ్మతో కూడా. మా తమ్ముడి పనమైతే